వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు క్రిస్పీ పొటాటో బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్. సాయంత్రం పూట ఏమన్నా స్నాక్ తినాలి అనిపించినప్పుడు సింపుల్ గా ఇలా చేసుకుని తిని చూడండి. టమాటా కెచప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. బట్ లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోండి. దీంట్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. పెరుగుని మనం చిలకాలండి. బాగా చిలుక్కుంటే బియ్య పిండిలో బాగా కలిసిపోతుంది. హాఫ్ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత గడ్డలు లేకుండా బాగా చిలుక్కోండి. చూడండి, ఇలా బాగా చిలికిన తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకోండి. ఈ చిలికిన పెరుగుని ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లోనే బియ్య పిండి అండి. ఈ బియ్య పిండి 1.5 కప్పు వేసుకోవాలి. ఒక కప్పు వేసాను కదా, ఇప్పుడు హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. పొడి బియ్య పిండే తీసుకున్నాను నేను, తడిది కాదండి ఇది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్, బియ్యం పిండి, అలాగే పెరుగు కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పెరుగు ఇలా చిలుక్కొని వేసుకుంటే మనకి బియ్యం పిండిలో బాగా కలిసిపోతుంది, లేకపోతే మీకు అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండేటట్టు కలుపుకోవద్దు. చూడండి, సరిపోలేదు కదా, కొద్దిగా పోసి కలుపుకుంటున్నాను. ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని చూసుకుంటూ కలుపుకోండి. ఈ పిండి అనేది మరీ లూజ్గా అయిపోయింది అనుకోండి, మీకు ఈ పొటాటో బైట్స్ అనేవి క్రిస్పీగా రావండి. అందుకని కాస్త గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నీళ్ళు కూడా పోసేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా గట్టిగానే కలుపుకోండి, మరీ లూజ్గా కలుపుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారనుకోండి, మీకు గట్టి చపాతీ ముద్దలాగా వస్తుంది. అలా వచ్చేంత వరకు ఇలా నిదానంగా కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా గట్టి ముద్దలాగా రావాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి. అదే మీరు మామూలు ప్యాన్లో చేసుకునే పని అయితే కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా కలుపుతూ ఉన్నారంటే అంటుకోకుండా వస్తుందండి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే కొద్దిగా పిండిని చేతితో తీసుకొని ఇలా ఉండలాగా చేశారనుకోండి, మీకు ఎక్కడ చేతికి అంటుకోవట్లేదు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పిండి ముద్ద చల్లారేలోపు ఈ బంగాళాదుంపల్ని తురుముకుందామండి. 2 మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకొని వాటర్లో వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని తురుముకోవాలి. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా తురుముకొని ఈ బంగాళాదుంప ముద్దని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఇది బాగా చల్లారిందండి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో వేసుకోవాలి. దీంట్లోనే మరి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోనే సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. 3 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని నేను ఇలా సన్నగా తరుక్కున్నానండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకున్నా. దీంట్లోనే కొత్తిమీర వేసుకోండి. ఇలా సన్నగా తరిగి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి లేదనుకోండి, జీలకర్రని వేసుకోండి. నేను ఇక్కడ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను చీజ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చీజ్ స్లైసెస్ ఉంటే నా దగ్గర అవి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ చీజ్ వేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ మీ దగ్గర సేమ్ ఇదే చీజ్ లేకున్నా వేరే చీజ్ ఏదన్నా వేసుకోండి. మోజరెల్లా చీజ్ ఉన్నా ఏ ఉన్నా సరే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మోజరెల్లా చీజ్ అయితే సన్నగా తరిగి వేసుకోండి. నేను ఇక్కడ 2 స్లైసెస్ వేసుకున్నాను చీజ్ స్లైసెస్. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ బియ్య పిండిలో ఇవన్నీ బాగా కలిసిపోవాలండి. అలా కలిసేంత వరకు కలుపుకోండి. మీకు ఇంకా చాట్ మసాలా కావాలంటే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. మరి ఇలా చేతికి బాగా అంటుకుపోతుంది అనుకోండి, కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకోండి, అంటుకోకుండా చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెయ్యి కడుక్కోండి. చెయ్యి కడుక్కున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని చేసుకుంటే చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఒక ముద్ద తీసుకోండి. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని కొద్దిగా బియ్య పిండిని ఇలా ఫ్లోర్ పైన కానీ లేదా ఏదైనా పీట పైన, చపాతీ పీట పైన కానీ చల్లుకొని ఇలా పొడవుగా వచ్చేటట్టు రోల్ చేసుకోండి.
ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇలా 1 inch సైజులో వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఈ చివరిలో కొద్దిగా ఇలా అన్నారంటే మీకు చక్కగా షేప్ వచ్చేస్తుంది. ఈ పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకోవాలండి. నేను అన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, అన్ని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి. మీకు కావాలి అంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకునే బదులు ఇలా షాలో ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ కూడా కొద్దిగా తక్కువ పడుతుంది. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకొని కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకునే పని అయితే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా కొన్ని వేసుకొని వేయించుకోండి. చూడండి, ఇలా మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, తొందరగా మాడిపోతాయి. అలాగే వేసుకున్న వెంటనే తిప్పకండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎర్రగా వేగాలి, అప్పుడే మీకు క్రిస్పీగా వస్తాయి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోండి. ఇలా 4 పక్కలు బాగా వేగేటట్టు వేయించుకోండి. మనకి మధ్యలో ఇవి తొందరగా వేగిపోతాయండి, ఎందుకంటే కింద నుంచి బాగా సెగ వస్తుంది కదా. ఈ చుట్టుపక్కలవి కాస్త టైం తీసుకుంటాయి, అందుకని మధ్యలో వేగిన వాటిని తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోండి. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను చూడండి. ఈ పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుంది. సైడ్స్ ఉన్న వాటిని ఇలా మధ్యలోకి తీసుకొచ్చుకొని వేయించుకోండి. చక్కగా వేగుతాయి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేగిన తర్వాత అన్నిటినీ తీసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోండి. అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిగతా అవన్నీ వేయించుకోండి. చూడండి, అన్నీ ఇదే విధంగా వేయించుకోండి. మరీ మాడేటట్టు ఎక్కువ వేయించేసుకోమాకండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. వినిపిస్తుందా? పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. టమాటా కెచప్ వేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు పిల్లలు. చూసారు కదా, బాగా వేగాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే లైట్గా సాల్ట్ చల్లుకోండి. చాట్ మసాలా ఉంటే మీ దగ్గర కొద్దిగా చాట్ మసాలా కూడా ఇలా చల్లుకొనైనా తినొచ్చండి. అలా తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. లేదు, పిల్లలకి ఇచ్చే పని అయితే డైరెక్ట్గా ఇలా వేయించేసిన తర్వాత టమాటా కెచప్ వేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి మాధవి టేస్ట్ అని మీరే నాకు కామెంట్ చేస్తారు. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మనాచెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.